ఉపాసన కొణిదెల. హెల్త్ సెక్టార్ అంటే మనకి ఈవిడ పేరే వినిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆవిడ ఫుడ్ సెక్టార్లో కూడా వచ్చేసారు. అది కూడా ఏంటి, వాళ్ళ అత్తగారు సురేఖ గారి బర్త్డే గిఫ్ట్గా అత్తమ్మకి ఇచ్చిన ఒక వెబ్సైట్, అలాగే వెబ్సైటే కాకుండా ట్రెడిషన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఫుడ్స్ కూడా ఆవిడ ప్యాకింగ్కి సంబంధించిన దాంట్లో ప్యాక్ చేసి మనకి సేల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి అత్తమ్మాస్ కిచెన్ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. అత్తమ్మాస్ కిచెన్ ఇది పేరు మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాము, కానీ ఉపాసన కొనేదల ఇప్పటి వరకు హెల్త్ సెక్టార్లోనే చూసి ఇప్పుడు ఫుడ్ సెక్టార్లో కూడా వచ్చేసారు. ఇప్పుడు ఫుడ్ సెక్టార్లో ఏవైతే ట్రెడిషన్స్గా మనం చెప్పుకుంటున్నామో, రసమని, పులిహోర, కొన్ని పొడులు ఉంటాయి అవి, అలాగే ఇన్స్టెంట్ ఉప్మాలు, సో ఇవన్నీ కూడా అత్తమ్మాస్ కిచెన్ అనే పేరుతో ఆవిడ సేల్కి సంబంధించి మనకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. సో అది కూడా ఏంటి, సురేఖ గారి బర్త్డే స్పెషల్గా అత్తమ్మాస్ కిచెన్ ఆవిడ లాంచ్ చేయడం జరిగింది. సో అంటే ఇంతకు ముందు నుంచి కూడా ఉంది కదా అత్తమ్మాస్ కిచెన్ అని, ఇప్పుడు స్పెషల్గా ఆవిడ తీసుకురావడం ఎవరికి బెనిఫిట్, ఎవరికి నష్టం? ఇక అసలు విషయానికి వస్తే, మార్నింగ్ నుంచి మనకి ఏదో ఒక చిన్న వీడియో చిన్నది వైరల్ అవుతుంది, ఒక 40 సెకండ్ల 38 సెకండ్ల వీడియో ఏంటా అని చూసరికి ఓ ప్రమోషనల్ వీడియో టైప్ వచ్చింది. 4 ఏవో పొట్లాలు వాటిని పెట్టి విస్తరాకుపరిచి తినడం, ఆ తర్వాత లాస్ట్కి హ్యాపీ బర్త్డే అత్తమ్మ అని చెప్పేసి సురేఖ గారి ఫోటో చూసాం. ఓకే, ఇవాళ సురేఖ గారి బర్త్డే కదా, అత్తమ్మ అంటే మేము ఉపాసన గారు పెట్టుండొచ్చేమో అనుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ మన యాంకర్స్కి కానీ టీవీ ఆర్టిస్టులకు కానీ ఇంకెవరికైనా సరే, మనం ఎక్కువ వీడియోస్ చేసే వాళ్ళకి బయట మన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు హోమ్ ఫుడ్స్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళు మనకు అప్పుడప్పుడు గిఫ్ట్ బాక్సెస్ పంపిస్తారు. మనం వాటిని అన్బాక్స్ చేసుకొని ఇస్తరాకు పరచుకొని ఒక్కొక్కటి తిని అబ్బాయి ఎంత బాగుందో, సూపర్ ఉంది, చాలా బాగుంది వీళ్ళ ఫుడ్స్ అని చెప్తాం. వాళ్ళకి అది ప్రమోషన్స్కి ఉపయోగపడుతుంది. ఈ టైప్ వ్లాగ్స్ కూడా చూసాను నేను ఫస్ట్. ఆ టైప్ వ్లాగ్ ఏమో ఇవిడ బర్త్డేకి పాపం ఎవరో అత్తమ్మ కిచెన్ వాళ్ళు పంపారనుకున్నాం. అత్తమ్మస్ కిచెన్ అంటే మనకి ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు, యూట్యూబ్లో చాలా ఫేమస్. విస్మయ్ కంటే నాకు తెలుసు మన శ్రావణి కిచెన్ కంటే ఇంకొంతమంది కిచెన్స్ కంటే కూడా ఎప్పటి నుంచో ఉంది అత్తమ్మస్ కిచెన్. ఏది మన ఈటీవీ అభిరుచియే మొదమొన్న వచ్చింది ఛానల్ చెప్పాలంటే, అభిరుచికి ముందు నుంచే యూట్యూబ్లో ఉండే. ఆవిడ వంటలు కూడా చాలా ఫేమస్, ఆవిడ వండని వంట లేదు. ఇప్పుడు ఇంకొంతమంది బాగా వంటలు ఫేమస్ ఉన్నాయి, పళనిస్వామి ఇలాంటి వాళ్ళు కొంతమంది పెడుతున్నారు. బట్ ఏదేమైనా వీళ్ళందరికంటే కొంచెం సీనియర్ స్టార్ పొజిషన్లో అత్తమ్మ కిచెన్ ఉండేది. వాళ్ళేమో ఇన్నేళ్ల తర్వాత పాపం వీళ్ళు ప్రొడక్ట్స్లోకి వచ్చారు, ఎందుకంటే ఆ మధ్య ఫుడీ సినాంధ్ర గ్రూప్ వాళ్ళు ఎఫ్ఐఏ పెట్టి ఏదో చేశారు. నెక్స్ట్ మన ఇంద్రనీల్ను రామి వీళ్ళు కూడా ఇంట్లో నుంచే ఒక కొత్త ప్రోడక్ట్స్ అవి తయారు చేసుకొని వచ్చారు. సో వీళ్ళలాగే అయ్యో ఇన్నేళ్ళు శ్రావణి కిచెన్, ఈవెన్ శ్రావణి కిచెన్ కూడా ప్రోడక్ట్స్లోకి వచ్చింది, విస్మయ్ కూడా ప్రోడక్ట్స్లోకి వచ్చాడు, అందరూ ప్రోడక్ట్స్లోకి వస్తున్నారు కదా. అబ్బాయి ఇన్నేళ్ళ తర్వాత పాప మా అత్తమ్మ కూడా వచ్చేసింది, ఈవిడ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో, ఎక్కడైనా స్టోర్స్ పెట్టిందేమో అని వెతికితే అది ఆవిడకి వీళ్ళకి సంబంధమే లేదు. ఉపాసన గారు అత్తమ్మ అని పిలుస్తుంది కాబట్టి ఆ అత్తగారి పేరు మీద అత్తమ్మాస్ కిచెన్ అని ముద్దుగా పెట్టింది. సరే బాగానే ఉంది, ఇది రెగ్యులర్ బర్త్డే కదా, అత్తమ్మాస్ కిచెన్ ఆల్రెడీ ఉంది, పైగా ఈ పేరుతోనే చిన్న చిన్న అవుట్లెట్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో, అక్కడక్కడ ఊరికే అత్తమ్మాస్ కిచెన్, అత్తమ్మ కర్రీ పాయింట్, అత్తమ్మ ఫుడ్ కోర్ట్, ఇట్లా కొన్ని పెట్టారు. అది మామూలు ఎవరు వాళ్ళు ఇష్టపడి పెట్టుకున్న వాళ్ళు ఉన్నాయి. మరి యూట్యూబ్లో చూస్తే అత్తమ్మాస్ కిచెన్ అసలు ఛానలే కనబడట్లా ఏంటా అని చూస్తే కొన్ని ఆర్టికల్స్ వాళ్ళు ఏం రాశారంటే అత్తమ్మ కిచెన్ మరి వాళ్ళు అమ్మేశారంట ఎవరికో అని చెప్పేసి అన్నారు. మేబీ ఎవరికి అమ్ముంటారు మనకెందుకులే, కానీ ఇంకా ఎక్కడ కూడా ఆ బ్రాండ్ కనబడట్లా. ఇప్పుడు ఇదే బ్రాండ్గా క్రియేట్ అయ్యి మొన్న 10వ తారీఖు రిజిస్టర్ అయింది కంపెనీ, ఓకే, అత్తమ్మాస్ కిచెన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోని ATTHA అత్తమ్మలో ఒక టీ తీసేసి అత్తమ్మాస్ కిచెన్ ప్రైవేట్ లిమిటెడ్. సరే వీళ్ళకి ఏం వచ్చాయంటే వీళ్ళ మెయిన్ మోటివ్ వాళ్ళ కథ ఏంటా అని చూసాం. అవి ఎక్కడెక్కడెక్కడ కూడా షూటింగ్లకు వెళ్ళేవాళ్ళు, అప్పుడు నేను ఇంటి ఫుడ్ను చాలా మిస్ అయ్యాను అని లబోదిబోం అనేవాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా, వచ్చినప్పుడల్లా లాస్ట్ ముద్ద పెట్టుకొని అలా అన్నిటి పర్యంతం అయిపోయేవాళ్ళు. ఆ ఎమోషన్, ఆ ఇది, అది ఎవరు ఎక్కడికి వెళ్ళినా మిస్ అవ్వకూడదు కాబట్టి మేమేం చేసామంటే ఇంటి నుంచే ఎవరైనా సరే ఇట్లా దూర దూరాలు వెళ్ళేవాళ్ళు, స్టూడెంట్సో, ఎన్ఆర్ఐసో, సమ్ ఇంకెవరో ట్రావెలర్సో, వాళ్ళు ఇంటి నుంచి పట్టుకెళ్ళలాగా సౌలభ్యంగా ఉండేలాగా ఒక 4 అందమైన
ప్రోడక్ట్స్ మేము ప్రవేశపెడుతున్నామండి. ఇంతకు మేము ప్రవేశపెట్టిన ఈ అద్భుతమైన ప్రోడక్ట్లు ఏంటంటే, మనం ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు ఉప్మా ఆర్డర్ చేస్తాం కదా ఫ్లైట్లో, ఇది 7 మినిట్స్ మూత పెట్టి ఊపి ఊపి తినేది వేణిలు పోసాక, ఆ ఇన్స్టెంట్ టైప్ ఉప్మా ఒకటి. అండ్ నెక్స్ట్ ఉప్మా ఉన్నప్పుడు పొంగల్ లేకపోతే ఎందుకు బాగోదు కదా అని చెప్పి అదొకటి, ఉప్మా అండ్ పొంగల్. ఇంకోటి ఏంటంటే రసం పౌడర్, వేడినీళ్ళల్లో ఈ పౌడర్ వేసి అలా గరిటె తిప్పేసి రసం అయిపోతుంది అనమాట, తాగేసేయచ్చు. ఆ తర్వాత పులిహోర పేస్ట్, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, ఇది ఒక రకమైన పులిహోర పేస్ట్. ఆ పేస్ట్ తీసి వేడివేడి అన్నలో కలిపేస్తే అది పులిహోర అయిపోతుంది. ఈ 4 ప్రోడక్ట్స్ మా అత్తగారికి 4 వచ్చు ప్రజెంట్. మేము ప్రజెంట్ ఈ 4 మాత్రమే మార్కెట్లో ప్రవేశపెడుతున్నాము, మీరు కూడా ఈ 4 కొనండి. వీటికి మేము నిర్ణయించిన ధర అంటే ఆ ఒకటి 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 కాదు, మాకు మేము ప్రవేశపెట్టినవే 4 కాబట్టి మీరు ఆ 4 చచ్చినట్టు కొనండి, ఎందుకంటే ఏది నచ్చుద్దో మీకు తెలియదు కదా ఈ 4. మా మామగారి కంటే 4 ఇష్టమే, మరి మీ రుచి ఎలా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి, నా ఒకటి తిని నచ్చలేదనుక మీతో కూడా బాగాలేదంటారు కదా, అందుకని చెప్పేసి 4 మీకు అంటగట్టాలని మేము డిసైడ్ అయిపోయాము. సో వీటికి ఒక నిర్ణీత అమౌంట్ ఎలా క్రియేట్ చేసామంటే, మొత్తం 4 పొట్లాలు కలిపితే ఒక 700 గ్రాములు వచ్చింది. మేము అటు ఇటుగా చూసుకొని ఆ చిల్లర ఈ చిల్లర ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఇంకా మా లాభాలు అన్నీ కలుపుకొని 1099 పెట్టాము. 1100కి అద్భుతమైన 4 ప్రోడక్ట్లు మీరు మీ సొంతం చేసుకోవచ్చు. వివరాలకు సంప్రదించండి, మా అడ్రస్ ఇది, మా అదేది, మా ఇది, మా నెంబర్ ఇది అని చెప్పేసి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఆ వెబ్సైట్లో ఉన్న తతంగం అంటే ఇది. ఇది చూసిన నెటిజన్స్ ఎలా స్పందిస్తున్నారు అంటే, మీ మామ ఎక్కడో హిమాలయాలకు వెళ్తే ఆయనకి కడుపు గాలి ఇంటి ఫుడ్ మిస్ అయితే మీరు ఏదో పొట్లాలు కట్టి ఆయన బ్యాగ్లో పెట్టక వెబ్సైట్లో పెట్టి మా అందరికి ఎందుకు వదులుతున్నారు అని చెప్పి కొంతమంది రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంకొంతమంది ఐడియా బాగానే ఉంది, కాకపోతే ఏంటంటేనండి మాకు ఈ తరహా ప్రోడక్ట్స్ బయట ఎక్కడ చూసినా మాకు పదికి పావులకి అరకొరకి దొరుకుతున్నాయి, మీరెందుకు ఇన్ని 100,000 కోట్లు పెట్టారు, ఎంత సెలబ్రిటీ ప్రోడక్ట్ అయితే మాత్రం ఇప్పుడు దాన్ని తినాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇంకొంతమంది ధర విషయంలోనూ వీళ్ళ కథ విషయంలోనూ ఇప్పటివరకు వచ్చిన కామెంట్స్ అయితే ఇవన్నమాట. ఇక మనము మనస్ఫూర్తిగా స్పందించాలంటే అఫ్ కోర్స్ చాలామంది సెలబ్రిటీలు ఫుడ్ బిజినెస్లోకి వస్తున్నారు, ఎక్కువ వస్తున్నారు. ఉపాసన గారు కూడా ఆ మధ్యకాలంలో అవి చేసేది, మన హెల్తీ ఫుడ్ మన యూట్యూబ్ బాక్స్లో పెట్టేది, మంచి మంచి ఫుడ్ అందించేది. సో ఇది కూడా ఒక బిజినెస్, ఏముంది వాళ్ళు తినేలాగా ఇది కూడా తినొచ్చు, ఎవరి బిజినెస్ వాళ్ళది మనమేమంటాం. ఓవరాల్గా సురేఖ కొనిదెల గారికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి ముగించేద్దాం. ఓకే, సో సురేఖ గారి బర్త్డే సందర్భంగా ఉపాసన అత్తమాస్ కిచెన్ అని ఇచ్చిన గిఫ్ట్, అండ్ అది కంపెనీ పెట్టారు ఆ పేరు పైన, అత్తమాస్ కిచెన్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, 10 రోజులు అయింది, 10 లక్షల క్యాపిటల్ అంట, జస్ట్ చిన్న వ్యాపారం అంతే. మరి ఫ్యూచర్లో ఇంకేమన్నా పెద్ద పెద్ద స్టోర్లు తెరుస్తారో లేదో చూడాలి. ఎస్, ప్రజెంట్ అయితే మీరు చెప్పినటువంటి 4 ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి అత్తమాస్ కిచెన్ వెబ్సైట్లో. సో తన బర్త్డే సందర్భంగా ఉపాసన ఇలా లాంచ్ చేయడం అనేది సంతోషంగానే భావించాలి. సో చూద్దాం ఇది ఎంతవరకు బిజినెస్ స్టార్ట్ తీసుకెళ్తారు, ఓన్లీ 4 ప్రోడక్ట్స్తోనే ఆపేస్తారా, ఇంకేమైనా సరికొత్తగా ఏమైనా తీసుకురాగలుగుతారా. అంటే యూట్యూబర్స్కి ఉన్న ఒక చిన్న విమర్శ ఏంటంటే, పాపం వాళ్ళు ఎప్పటి నుంచో తరతరాల నుంచి అత్తమాస్ కిచెన్కి చాలామంది అలవాటు అయిపోయి కొన్ని 100,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి, ఎప్పుడెప్పుడు ఆవిడ నుంచి ఒక వీడియో వస్తుందా చూద్దామా, రోటీ పచ్చడి చేస్తుందా, ఈసారి ఆవకాయ చేస్తుందా, అది చేస్తుందా, ఇది చేస్తుందా, దోశ వేస్తుందా, కర్రీ చేస్తుందా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఆఫ్ కోర్స్ అత్తమ్మగారు ఇప్పటివరకు అన్ని వంటలు వండేశారు, ఇంకేం వండుతారులే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆవిడ వంటలు ఎన్నాళ్ళైనా సరే మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్,